చాలా బాగుందన్న చాలా బాగుంది జగన్ గారు కూడా మంచి పని చేశారు మళ్ళంటి యువతలకు నిరుద్యోగ యువతలకు మంచి ఉపాధి కల్పించారు అన్న అంతా హ్యాపీ అన్న అలా కుటుంబాలు అంతా సంతోషంగా ఉంటాయి వీళ్ళకి పని ఉంటుంది నెలకు వచ్చేసి 10,000 వస్తాయి ఇంట్లో కడటానికి ఉంటుంది ఇప్పటి వరకు అంటే కొంతమంది జాబులు లేక ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా జగన్ గారికి తోడు చేసినట్టు అని చెప్పేసి అని హ్యాపీ సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఐదు వెహికల్ కాస్ట్ వచ్చేసి 5,81,000 అంత ఉందన్న మనం వచ్చేసి 63,200 గడుచుకున్నారు మాతో బెనిఫిషరీతో తర్వాత మనకి 170,000 ఫైనాన్స్ చేస్తారనమాట అది 6 ఇయర్స్ కట్టుకోవాలి దాని తర్వాత మనకి 6 ఇయర్స్ తర్వాత వెహికల్ మన సొంత అవుతుందని చెప్పి చెప్పారన్న కనిపిస్తానంటే వెహికల్కి మంత్లీ వచ్చేసి 3,000 పెట్రోల్కి ఇచ్చారు తర్వాత 3,000 వచ్చేసి హెల్పర్కి ఇచ్చారు 10,000 డ్రైవర్ చేతి వచ్చారనమాట కల్పిస్తున్నట్టేనా చాలా మంచి పని చేస్తున్నారు కదన్న చాలా ఇంటికాడ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పిస్తున్నట్టే కదా ప్రజెంట్ క్వాలిటీ వ్యవస్థ ఎలా ఉందన్న చాలా బాగుందన్న చాలా బాగుంది ఇంతకుముందు అంటే ఇప్పుడు మనలాంటి చదువుకున్న వాళ్ళు అంటే ఎండీ ఆఫీసులకి వాటికి వెళ్ళి చేసుకోవడం అంటే తెలుసు అంటే ఇంటికాడ ఉంటారు కదా ముసలి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఏం చేసుకోవడం తెలియదు కదా అది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టబెట్టి జగనన్న గారు వాళ్ళు ఇంటికి వచ్చేసి వాళ్ళు ఎక్కడే బయటకు వెళ్ళకోకుండా అన్నీ సక్రమంగా చేసి పెట్టి అన్నీ చేస్తున్నారు బాగుంది చాలా బాగుంది వాళ్ళు ఏంటంటే ఇక అలా అంటుంటారు జగన్ గారి మీద దుష్ప్రయోగం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని మాటలు పట్టించుకునే పని లేదు చాలా బాగుంది జగన్ గారు మంచి పని చేస్తున్నారండి అలాంటిది ఏం లేదన్న అందరికీ సక్రమంగా ఉంటుంది 20 వర్గాల పార్టీ వేదాలు ఏమీ లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికీ పథకాలు ఉంటున్నాయి ఏంటంటే పార్టీ జగన్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే అలా చెప్తున్నారు తప్ప వేరే ఏం లేదు అందరికి అంతే నేను వెహికల్ అంటే మేము 62,000 కట్టాం సార్ బ్యాంకులు ఆల్రెడీ మరి 380,000 సబ్సిడీస్ ఉన్నారు 580,000 కాస్ట్ చెప్పారు సార్ 62,000 కట్టాము ఇంకా మళ్ళీ నెల నెల కిస్తీ కట్టాలండి సార్ 2,000 కట్టి నెల నెల అంటే మాకు 10,000 ఇస్తారు శాలరీ ఆయిల్ ఖర్చు కింద 3,000 ఇస్తారు తర్వాత హెల్పర్కి ఒక 3,000 ఇస్తారు మొత్తం 16,000 ఇస్తారు సార్ ఇస్తారు ఎంతో కొంత ఇవ్వకుండా ఉండరు కదా అదే వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంటే సరిపోదు కదా కాబట్టి అప్పుడు రిపేర్ వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఎంతో కొంత మా వాళ్ళు సహాయం చేయమని అడగడానికి మేము కృషి చేస్తాం సార్ చాలా బాగుంది రాత్రి నుంచి వచ్చాము అన్ని వ్యవస్థ టిఫిన్ కానీ భోజనం కానీ అన్ని వస్తువులు బాగానే ఉన్నాయి మాకు ఇబ్బంది లేదండి చాలా బాగుంది మాకు సబ్సిడీ ఒకటి వచ్చింది సార్ అమ్మ ఒకటి వచ్చింది మళ్ళీ రైతు భరోసా వచ్చింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి